మేఘాధిపతి యొక్క తర్వాత ప్రధానుడిగా కూడా బెంగాల్ పశ్చిమ బెంగాల్లో దాని యొక్క శ్రేష్టత ఉంది. దానికి కూడా అధిపతి బృహస్పతి చెప్పబడ్డాడు గురువు. కనుక అక్కడ బాగానే ఉంటుంది. బృహస్పతి సాధారణంగా చెడు చేయడు కాబట్టి పశ్చిమ బెంగాల్ లోపల చెడు కాకుండా చూసే బాధ్యత ఉంటుంది. అదేవిధంగా బీహార్ జబల్పూర్ తర్వాత దక్షిణ గంగ యొక్క దక్షిణ ప్రాంతాల్లో కూడా ఈ మేఘాధిపతి అంటే వర్షాలు బాగా కురుస్తాయి. ధాన్యం గుజరాత్ మధ్యలో బాగా పండుతుంది కానీ దొంగల పాలవుతుంది అని చెప్పబడి ఉన్నాడు. ఆర్ద్రం యొక్క వింధ్య పర్వతాల్లో దక్షిణ భాగంలో రసాధిపతి రసాలు కొంకణం అంటే గోవా ప్రాంతం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో రసం అంటే రసాలు కల్పించే పళ్ళు కానీ కూరగాయలు కానీ వీటిని కొట్టే వీటన్నిటి కూడా ఎక్కువ పంటలు జరుగుతాయని చెప్పబడి ఉంది. రాజు శని అయినందున న్యాయం చేకూర్చడానికి చేసే పనిలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో భూమికి ఎక్కువ కష్టపెడుతున్నారో అక్కడ వర్షాన్ని తగ్గించి భూమిని ఎక్కువ కష్టపెట్టని ప్రదేశాల్లో వర్షాన్ని బాగా కురిపిస్తాడు. ఎక్కడైతే ధార్మిక కృత్యాలు అంటే తనకు అన్యాయం జరుగుతుంటే మనం ధార్మిక కృత్యాలు ఎక్కువగా చేస్తాం కాబట్టి బుధుడు బృహస్పతి ఆ ధార్మిక కృత్యాలను ఈ సంవత్సరం ఎక్కువగా భారతదేశంలో చేపిస్తాడని చెప్పబడి ఉంది. వీటన్నింటి ఈ విధంగా ఉండగా మనము మనకు లక్ష్మీ ప్రాప్తి కావాలని యోగకరణ దివసం తిథి నక్షత్రం వీటన్నింటిని స్మరించుకుంటూ పంచాంగ దేవతలను స్మరించి నమస్కారం చేసి మాకు ఈ సంవత్సరం బాగా నడవాలని నవగ్రహాలను రాష్ట్రాధిపతులను అశ్విని నక్షత్రాలను ప్రార్థించి ఈ సంవత్సరం మనము ఏ నక్షత్రాన్ని అనుసరించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది బాగా ఉండదు అనే నిర్ణయాన్ని నిఖిల్ చేతన కేంద్రం తన పద్ధతిగా దాని యొక్క నిర్ణయం చేసి మీ ముందు ఉంచుతుంది. కనుక నేను ఎక్కువగా చాలా వివరణకు పోకుండా ఎవరిని కన్ఫ్యూజ్ చేయకుండా గురు పరంపరలో మనం ఏది చేస్తే బాగుంటుంది ఏది చేస్తే బాగుండదు అనే నిర్ణయానికి తీసుకుని నక్షత్రానుసారం మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అని చెప్పడానికి ఒక నిర్ణయ పట్టికను తయారు చేసినాను. ఈసారి మన ఇంట్లో శుభం జరగాలంటే శుభకృతనామ సంవత్సరానికి అధిపతి వృద్ధి సిద్ధి గల గణపతి, తర్వాత తన కొడుకులు తన పరివారంతో నిండి ఉన్నవాడు కాబట్టి ఇలాంటి ఫోటోను మన ఇంట్లో కానీ పూజాస్థలంలో కానీ మన ఇంటి తలుపు మీద కానీ పెట్టిన ఎడల అన్నీ ఇంట్లో శుభాలు జరుగుతాయి, అశుభాలు జరగవు, మృత్యు లాంటి సంకటాలు కానీ కారణాలు కానీ రావు. ఇది శుభకృత సంవత్సరంగా చెప్పబడింది. ఇంటి తలుపు మీద ఈ ఫోటోను పెట్టడం కానీ మన ఇంట్లో దేవుని ఇంట్లో దీపావళి నాడు కూడా ఈ ఫోటోను పూజ చేయడంలో చాలా ధనధాన్యాలతో శుభకార్యాలు జరగడానికి అత్యంత శ్రేష్టంగా చెప్పబడి ఉంది. కనుక ఈ స్వస్తికం శుభం కలిగించే ఈ శుభకృతనామ సంవత్సర గణపతి ఫోటోను మన ఇంటి తలుపు మీద పెట్టి ఈ సంవత్సరం అంతా కనుక మనం పెట్టి ఉంచిన ఎడల నమస్కారం చేసి ఇంటి బయటకు వెళ్ళిన ఎడల కూడా అన్ని శుభకార్యాలు జరుగుతాయని చెప్పబడి ఉంది. ఈ ఫోటోను నిఖిల్ చేతన కేంద్రం తయారు చేసింది, తమ బ్రాండ్గా తయారు చేసింది కాబట్టి ఈ ఫోటోను మీ ఇంటి దగ్గర పెట్టుకుని శుభాలకు మీ ఇంట్లో శుభాలు కలగాలని ఆశిస్తున్నాం. జీవితంలో చాలా ఉంటాం ఎవరు వాళ్ళ వాళ్ళ పంచాంగానుసారాలు అశ్విని నక్షత్ర జాతకులు ఇది బాగలేదు, రాష్ట్రాలకు ఇది బాగలేదు, మీరు ఈ విధంగా చేయండి, ఆ దేవతకు ఉండి, ఈ దగ్గరకు ఉండి అని చెప్తారు. నే తంత్రమంత్ర మార్గం లోపల గురువుగారు చెప్పిన విధానంలో ఆలోచిస్తూ మనం మన ఇంటి దగ్గరే కూర్చుండి మన గ్రహాలు బాగలేకపోయినా సరే మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దృక్పథంతో నేను కొన్ని రెమెడీస్ అంటే ఉపాయాలు చెప్పి ఉన్నాను. వాటిని అనుసరించి ఏ కుట్టేల స్థితి మంచి సకాల్సి తెలుగు 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 కాగితం తెలుగు కాగితం ఉంది రాసింది నేను ఇది ఖాళీ లీలా పేపరే ఖాళీ లీల పేపరే ఈసారి నేను ఇప్పుడు చెప్పిన విధంగా
సూర్య చంద్ర కుజ శుక్ర బుధ ఈ గ్రహాలన్నీ ఒక నెల లేకుంటే 40 రోజుల్లో మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి అంత పట్టించుకోము ఎక్కువగా పట్టించుకునేది ఏంటంటే ఎక్కువగా తన రాశిని అనుభవించి మనకు కష్టపెట్టడం కానీ సుఖపెట్టడం కానీ జరిగే రాశుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాము దానిలో శని 30 నెలలు ఒక్కొక్క రాశిలో ఒక రాశిని అనుభవిస్తాడు బృహస్పతి 13 నెలలు అనుభవిస్తారు అట్లే రాహుకేతువులు 18 నెలలు అనుభవిస్తారు కనుక వాటి ప్రభావం మన జీవితంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశుల వారు ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం మన నక్షత్రం పైన కానీ మన రాశిపైన కానీ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకొని నడిస్తే మనకు ఆ బాధలు లేకుండా పోతాయి నేను మీకు వీడియోకి చిన్నగా జ్ఞానం ఇస్తున్నాను ఈరోజు 13 ఏప్రిల్ నుండి 21 ఏప్రిల్ వరకు గురువు ఎక్కడ సంచరిస్తున్నాడు ఆ తర్వాత గురువు ఏ విధంగా ఉంటాడు అన్నది రాయడం జరిగింది ఈసారి ధను సింహ మేషరాశులకు 4, 8, 12 ఇంట బృహస్పతి ఉన్నందువల్ల అతను మంచి ఫలితాలను ఇవ్వడు అతని గురించి కష్టపడాల్సి వస్తుంది ఆయన యొక్క ఆరాధన చేయాలి ఏ రాశుల వారు ధనురాశి సింహరాశి మేషరాశి అలాగే బృహస్పతి అంత చెడు కాకుండా అంత మంచి కాకుండా ఉండే రాశులు మీనరాశి మకర రాశి తులారాశి మిథున రాశి వీళ్లకు 1వ ఇంట, 3వ ఇంట, 6వ ఇంట, 10వ ఇంట ఉన్నాడు కాబట్టి అంత చెడు కాదు అంత మంచిది కాబట్టి గురుమంత్ర జపం చేసిన ఎడల కూడా లేకుంటే గురువుకు సంబంధించిన దానాదులు చేసిన కూడా వాళ్లకు శుభఫలితాలు కలుగుతాయి బాగా ఉన్న రాశులు ఏవంటే బృహస్పతి బాగా ఉన్న రాశుల్లో వృషభం కర్కాటకం కన్య వృశ్చికం కుంభరాశి వీటిలో 11వ ఇంట వృషభ రాశిలో కర్కాటకంలో 9వ ఇంట ఉన్నాడు కన్యారాశిలో 7వ ఇంట ఉన్నాడు వృశ్చిక రాశిలో 5వ ఇంట కుంభరాశిలో 2వ ఇంట ఉన్నాడు కాబట్టి బృహస్పతి ఈ రాశుల వారికి మంచి ఫలితాన్ని కలగజేస్తాడు అదేవిధంగా శని గురించి మనం కనుక ఆలోచిస్తే 2 ఏప్రిల్ నుండి 21 ఏప్రిల్ వరకు మకర రాశిలో ఉన్నాడు మళ్ళీ ఆయన వక్రి అయి 12 జూలై 2022 17 జనవరి 2023 వరకు మళ్ళీ మకర రాశికే వస్తాడు కనుక ఈ ఇక్కడ ఉన్న ఈ జూలై నుండి జనవరి వరకు ఉన్న 6 నెలలు తర్వాత ఏప్రిల్లో ఈ 21 రోజులు కూడా మనం ఆలోచించినగా శని మకర రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్న దాని గురించి మిగతా వేళల్లో వచ్చే ఉగాది వరకు మిగతా వేళల్లో శని కుంభరాశిలో ఉంటాడు కనుక మకర రాశిలో ఉన్నప్పుడు శని మకర రాశికి మొదటిగా ఉంటాడు కాబట్టి వాళ్ళకు 7.5 సంవత్సరాల శని ఏలినాటి శని నడుస్తోంది ధనురాశికి కూడా ఏలినాటి శని నడుస్తోంది వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది వృశ్చిక రాశిలో 3వ రాశిలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి శుభంగా చెప్పబడి ఉంది ధనురాశి తర్వాత తులారాశిలో 4వ ఇంట ఉన్నాడు కాబట్టి అశుభంగా చెప్పబడింది వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిందే మంచిది కన్యారాశిలో 5వ ఉన్నాడు అతను కూడా అక్కడ కూడా ఎక్కువ చెడు కాదు ఎక్కువ మంచిది కాదు సింహరాశిలో 6వ ఇంట ఉన్నందుకు శుభఫలంగా చెప్పబడింది కర్కరాశిలో 7వ ఇంట మధ్యమంగా ఉంటాడు చెడు కాకుండా మంచి కాకుండా మిథున రాశిలో అశుభంగా ఉంటాడు 8వ ఇంట ఉన్నాడు కాబట్టి కష్టాలను కలుగజేస్తాడు వృషభ రాశిలో 9వ ఇంట ఉన్నాడు అటు మంచి చెడు కాకుండా మధ్యవర్తిగా ఉంటాడు మేషరాశిలో 10వ ఇంట తర్వాత మీనరాశిలో 11వ ఇంట శుభంగానే చెప్పబడింది కానీ ఆ తర్వాత శని మిగతా రోజుల్లో 29 ఏప్రిల్ 2022 నుండి 11 జూలై 2022 వరకు తర్వాత 17 జనవరి నుండి 29 అంటే వచ్చే ఉగాది వరకు కుంభరాశిలో ఉన్నప్పుడు కుంభరాశికి 7.5 అంటే ఏలినాటి శని నడుస్తుంది మకర రాశికి కూడా ఏలినాటి శని నడుస్తుంది ధనురాశి అప్పుడు పోయి 3వ ఇంట వస్తాడు కాబట్టి శుభంగా ఉంది వృశ్చిక రాశికి అశుభంగా తులారాశికి మధ్యమంగా కన్యారాశికి శుభంగా సింహరాశికి మధ్యమంగా కర్కరాశికి అశుభంగా మిథున రాశికి మధ్యమంగా వృషభ రాశికి మధ్యమంగా మేషరాశికి శుభం మీనరాశికి ఏలినాటి శని ఆరంభమవుతుంది ఈ విధంగా శని గురువుల యొక్క సంచార ఫలం ఎక్కువగా మన రాశుల్లో తిరుగుతాయి కాబట్టి వాటిని అనుసరించి నేను మీరు ఏం చేస్తే మీకు కష్టం కలగకుండా ఉంటుందో దాని గురించి కొన్ని ఉపాయాలు చెప్పి ఉన్నాను ఆ ఉపాయాలు ఇప్పుడు చదువుతాను మీరు మీ నక్షత్ర రాశి అనుసారం చూడండి అశ్విని నక్షత్ర జాతకులు మేషరాశిలో అశ్విని నక్షత్రం మేషరాశిలో వస్తుంది వీళ్ళు ఈసారి గాయత్రి మంత్ర జపం రోజు పొద్దున కనీసం ఒక మాల కానీ 11 సార్లు కానీ జపించాలి తర్వాత అది కాకపోయినా మన బ్రహ్మాండమైన గురుజీని బ్రహ్మాండవై నిం నిఖిలవై నమః అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే వాళ్ళు జీవితంలో ఏ బాధలు లేకుండా గడపగలరు ఈ రాశి వారు ఈసారి కుందేలను గనక పోషిస్తే శుభం అని చెప్పబడింది ధనప్రధానంగా బాగా ఉంటుందని ఒక చిన్న ఉపాయం చెప్పబడి ఉంది వీళ్ళు ఏమి చేయరాదు ఈ సంవత్సరం ఏ దానము తీసుకోవద్దు అశ్విని నక్షత్ర జాతకులు ఏ దానం ఎవరితో ఇచ్చినా తీసుకోకూడదు ఈ సంవత్సరం చేసే
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యము పాలు లేకుండా చూసుకోండి. అశ్వక్షతలు బియ్యాన్ని కానీ పాలు కానీ వెండిని కానీ వేరే వాళ్ళు స్థితి తీసుకుని చెప్పబడింది. అశ్విని నక్షత్రాలు ఏమి చేయకూడదు అన్న ఈ పరిస్థితి ఆలోచించి పోలేండి. తర్వాత రెండవ నక్షత్రం వస్తుంది బ్రహ్మ నక్షత్రం. ఒకసారి చదివినా మనకు లాభదాయకంగా ఉంటుంది. మంగళవార వేతాలు కానీ కానీ మద్యాన్ని సంపాదిస్తే కష్టాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మద్యపానం చేయవద్దు. అనాథ పిల్లలను దత్తత తీసుకోవద్దు. పర్టికులర్గా భరణి నక్షత్ర వాళ్ళు అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం కానీ వాళ్ళని ఇంట్లో పోషించడం కానీ చేయవద్దు. దాంతో వాళ్ళు సంతానహీనులు అవుతారు అని చెప్పబడి ఉంది. వృత్తిక నక్షత్ర జాతకులు వీళ్ళు మంగళవారం వ్రతం అంటే మంగళవారం ఒక ఫుడ్ భోజనం చేయడం కానీ హనుమంతునికి సింధూర లేపనం చేయడం కానీ మంచిది. రావి చెట్టు మొదల్లో నీరు పోయడం మంచిది. హనుమంతుని 108 నామాలతో తమలపాకుల పూజ చేయడం కూడా మంచిది. వీళ్ళు అంధులకు దానాలు గుడ్డి వాళ్లకు దానం చేయకూడదు. వీళ్ళ కంటి సమస్యలు రావచ్చు. ఎవరు? కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదం కలవారు. కృత్తికా నక్షత్రం యొక్క మళ్ళీ 3 పాదాలు వృషభ రాశిలో వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా శుక్రవ్రతం చేసి గోదానం లేక మొక్కజొన్న దానం చేయడం అలాగే 11 శుక్రవారాలు చేస్తే చాలా మంచిది. పగటిపూట స్త్రీ సంగమం చేయవద్దు. నలుపు లేదా నీలరంగు వస్త్రాలను ఎప్పుడు ధరించవద్దు. దానివలన అవమానాల పాలవుతారు. కనుక ఈ కృత్తిక నక్షత్రం యొక్క 3 పాదాలు వృషభ రాశిలో వస్తాయి. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వస్తుంది. కుంకుమ పువ్వు తినండి లేదా నాలుగుపై లేదా నాభిలో కుంకుమ పువ్వు పాలలో వేసుకొని తాగితే ఈ కృత్తిక నక్షత్ర జాతకులకు మంచిది. రోహిణీ నక్షత్ర జాతకులు పూర్వీకుల ఇంటిలో అంటే పెద్దల ఇంటిలో యజ్ఞం చేయించండి. తర్వాత అన్నదానం చేయండి. బంగారం వెండి వస్త్రాలకు సంబంధించిన ఏ వ్యాపారం చేసిన ఎడల కూడా వాళ్లకు చాలా శుభాన్ని కలుగుతాయి, లాభాన్ని ఇస్తాయి. సంవత్సరంలో 5 గురువారాలు ఉప్పు తినకుండా చేస్తే ఈ సంవత్సరం వాళ్లకు మంచిది. గురుకృప ప్రాప్తమవుతుంది. వాళ్లకు రాజ్యం ప్రాప్తించవచ్చు, రాజ్యం యొక్క పోస్ట్ ప్రాప్తించవచ్చు, లేకుంటే రాజ్యాధికారం రావచ్చు, ధనం కూడా రావచ్చు అని చెప్పబడి ఉంది. ఇంకోటి, ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తప్పి కూడా వాళ్ళు ఈ బాధపడే వాళ్ళతో బాధపడకుండా ఉండాలంటే ఉప్పు తినకుండా ఉండడం మంచిది. పక్షులు కోళ్ళు ఇతరుల పిల్లలను తెచ్చి పెంచుకోవద్దు. వీళ్ళు అట్లా తెచ్చిపెట్టుకుంటే రోహిణి నక్షత్ర జాతకులు మంచిది కాదు. వృషభ నక్షత్రం యొక్క మొదటి పాద కూడా వృషభ రాశిలో వస్తుంది కాబట్టి గుడిలో ఏదైనా ధర్మస్థానంలో కొబ్బరికాయ నూనె బాదాం పప్పు దానం చేయడం మంచిది. సజ్జలు లేదా సూర్యునికి సంబంధించిన వస్తువులు కూడా దానం చేయడం మంచిది. వృషభ మొదటి పాదం వాళ్ళు అయితే ఇవన్నీ కూడా కలిసి వస్తే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం నేను చెప్పడం మర్చిపోయినా మా మేషరాశి వారు కంప్లీట్గా నక్షత్రాలు చెప్పిన తర్వాత మేషరాశులు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తంలో ఓం హూం హ్రీం అనే మంత్రాన్ని 1 లక్ష హోం చేస్తే సంవత్సరం మొత్తం లోపల దానివల్ల అన్ని పనులు సిద్ధిస్తాయి. పగడంతో చేసిన గణపతి మీ ఇంట్లో ఉంచుకుంటే ఆకస్మిక దాని ప్రాప్తి జరుగుతుంది మేషరాశి వాళ్లకు. వృషభ రాశి వాళ్ళు మనసాదేవి చిత్రాన్ని లేదా సరస్వతీదేవి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని స్ఫటికమాలతో ఓం హ్రీం మనసే మనసే ఓం 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 స్వాహ అనే మంత్రాన్ని 7 ముత్రంలో 1 లక్ష హోం చేసి దానిలో దశాంశం గరిక దర్భలు బియ్యం నెయ్యితో హోమం చేసిన ఎల్ల వాళ్ళ మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది కంప్లీట్గా వృషభ రాశికి చెందిన విషయం. తర్వాత వస్తుంది మిథున రాశి. మిథున రాశిలో మృగశిర యొక్క 3 పాదాలు మొదటగా ఉంటాయి. వాటిలో వాళ్ళు గుడిలో ఏదైనా ధర్మస్థానంలో కొబ్బరికాయ నూనె బాదాం పప్పు దానం చేయడం మంచిది. సజ్జ లేదా సూర్యు సంబంధించిన వస్తువులు దానం చేయడం మంచిది. పగటిపూట స్త్రీ సంగమం చేయవద్దు. నలుపు లేదా నీలం రంగు వస్త్రాలు ఎప్పుడు ధరించవద్దు. దానివల్ల అవమానాలు పాలవుతారు. సంవత్సరంలో 5 గురువారాలు ఉప్పు తినవద్దు, లేకపోతే ఏదో ఒక వ్యాధితో బాధపడవలసి వస్తుంది. పక్షులు కూడా ఇతర పిల్లలను తెచ్చి పెంచుకోవద్దు. మిథున రాశిలో ఇంకో నక్షత్రం ఉంది, ఆర్ద్ర నక్షత్రం. ఇంటిలో వంట గదిని తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోండి. కుక్కులకు రొట్టెలు తినిపించండి. కార్యసిద్ధి జరుగుతుంది. ధార్మిక స్థలాల్లో ఏదో ఒకటి దానం చేయండి. ధనాగమనం జరుగుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు మిథున రాశిలో ఇతరులకు ధార్మిక స్థలాల్లో దానం చేసిన వస్తువుని ఇంటికి తెచ్చుకోవద్దు. ఎవరైనా దానం ధర్మస్థలంలో దానం ఇచ్చిన వస్తువును ఇంటికి తీసుకొని పోకూడదు. కనుక ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో చాలా మట్టుకు శని రాజు అయినందువల్ల బుధుడాది శ్రేష్టాధిపతికి అయినందువల్ల మనకు మిశ్రమ ఫలితాలు దొరుకుతాయి. న్యాయం తప్పకుండా జరుగుతుంది. అన్యాయంగా ఉండేవాళ్లకు శిక్ష లభిస్తుంది, న్యాయం ఉన్న వాళ్లకు తప్పకుండా లాభం కలుగుతుంది. శని రాజు అయినందువల్ల
కనుక వీటిని అనుసరించి మన యొక్క పరిశ్రమలు మన యొక్క ధనధాన్యాలు మన పంటలను మనం చూసుకోగలము వీటన్నింటినీ